బాగా డెవలప్ చేసినావు గొప్ప గొప్పగా డెవలప్ చేసినావు నాగారం కేలి ఇంటి కన్నే అనేటువంటి ఊరుకు మధ్యలో ఉన్న వట్టి వాగు మీద ఆరు నెలలల్లో బ్రిడ్జ్ కట్టిస్తా నేను మండల కేంద్రం నెక్కొండకు చక్కగా రోడ్ వేస్తా అని చెప్పినావు నువ్వు సుదర్శన్ అన్న ఆడున్నావా చూపిస్తూ రా మా పోలీస్ మిత్రులు ఇంటెలిజెన్స్ వాళ్ళు సీసీటీవీలు ఏమన్నా ఉంటే జరా చూడు సుదర్శన్ అన్న అత్తగారు ఊరు నాగారం కేలి అడుగుతున్నా నెక్కొండకి చక్కగా రోడ్డు ఇంటికన్నే మధ్యలో వాగు మీద బ్రిడ్జ్ కడితే 9 కిలోమీటర్లు అయితుండే కానీ నేను మీ అత్తగారి ఇంటికి వద్దామని వస్తే పక్కన ఉన్న మహబూబాబాద్ జిల్లా కేలి 9 కిలోమీటర్ల జాగల 18 కిలోమీటర్లు తిరిగి వచ్చినన్న మంచిగున్నదా సుదర్శన్ అన్న నువ్వు వేసిన కొబ్బరికాయ నువ్వు కొట్టిన వట్టి వాగు మీద బ్రిడ్జ్ కాలే కదా ఇగో గివి తీసుకురా గివి చూసేందుకు వచ్చినాం నాగారం ప్రజల కోసం వినేందుకు వచ్చినాం తప్ప స్తంభాలకి టిఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పోటీలు పడి జెండాలు కట్టుతానికి రాలేదు నువ్వు జెండాలు ఇప్పమంటే మా జెండాలు మేము ఇప్పుతాం కానీ నువ్వు నాగారంకి కట్టిస్తా అన్న బ్రిడ్జ్ మల్ల ఓట్ల వరకన్నా నువ్వు కట్టి అన్న మల్ల ఎలక్షన్లో కూడా నేను ఈ నర్సంపేటకు ప్రచారానికి తప్పకుండా వస్తా ప్రజల కోసం వింటా ప్రజల పక్షాన నిల్చుంటా నేనేం నీతో కొట్లాడటానికి రాలే నేను రాగానే నువ్వే అడిగినావు రఘునందన్ ఊర్లు తిరుగు మా టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి చూడు అన్నావు అన్నం ఉడికిందా లేదా చూడాలంటే పిసికాల్సిన అవసరం లేదు అత్తగారు ఊరికే ఏనో నీ నువ్వు అమ్మకు అన్నం పెట్టినట పిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తా అన్నాడంట మా సుదర్శన్ రెడ్డి గారి పరిస్థితి కట్టుంది నాగారం కేలి ఇంటికన్నే ఊరికి పోయే తవ్వల ఆ బ్రిడ్జ్ కడితే 9 కిలోమీటర్లు అవుతుంది మండల కేంద్రంకు పోవాలి నాగారం కేలి నెక్కొండకు నాగారం కేలి నెక్కొండకు అయితేందుకు రోడేసుడు రాలే పక్క మహబూబాబాద్ జిల్లాలకెళ్ళి తిరిగి వస్తున్నాం ఇగో ఇది నీ పరిస్థితి అన్న బాగుంది అభివృద్ధి టిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి 2014 జూన్2 నుంచి నువ్వు చెప్తా ఉన్నావు మేము వచ్చినాం చేస్తాం నేను చెప్తా ఉన్నా నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నాగారం ఇంటికన్నే మధ్యలో మల్ల ఎలక్షన్లకి ఓటేసేసరికి నువ్వు వచ్చి బ్రిడ్జ్ కట్టించి బ్రిడ్జ్ ఓపెన్ చేపించిపోతే సుదర్శన్ రెడ్డి గారు నువ్వు వేసే ఏ సవాలుకైనా మేము సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నేను మళ్ళీ చెప్తా ఉన్నా ఇది జెండాల పంచాయతీ కాదు స్తంభాలకు 4 జెండాలు పెట్టుకొని 4 మనుషులు తిరిచి అదిరిచి ఏదో చేస్తామనుకుంటే అది మీ విఘ్నతకు వదిలేస్తా నేనేమంటలేను నేను బూతులు తిట్టడానికి రాలే మీ నాయకుడు ప్రధానమంత్రిని తిట్టినట్టు నేను తిడతలేను సుదర్శన్ అన్న అనే అడుగుతున్నా మీ అత్తగారు ఊరు వాళ్ళ తరఫున అడుగుతున్నా ఇగో ఇది నాగారం ప్రజల కోస అని చెప్తున్నా నాగారంలో చెరువు నిండితే మత్తడి దుంకుతుంది జర్ర వాన ఎక్కువ వస్తే ఆయన నీళ్లు మత్తడి రోడ్ మీదకి వెళ్ళి వస్తే నడవరు అనేటువంటి పరిస్థితి ఉంటుంది పల్లె ప్రజల కష్టాలను తీరుద్దాం ప్రజల కోసం ఇందాం తప్ప ఇప్పుడు ఎలక్షన్లు లేవు ఓట్ల కోసం సీట్ల కోసం నోట్ల కోసం మేము దేనికోసం రాలేదు గరీబ్ అని గుండె సప్పుడు ఇనతందుకు వచ్చినాం వినే ఓపికంటే నాగారంకి వచ్చి రేపు వచ్చి ఆ శివాలయంకి 20 లక్షలు జమ చేస్తే నేను ఎండోమెంట్ కెళ్ళి 30 లక్షలు తెచ్చి గుడి కంప్లీట్ చేస్తా అని చెప్పినావు అన్నక గుడి కట్టు 4 మంచి పనులు చేయి జనం దండేసి డబ్బులు కొడతారు గంతే చేస్తారు కానీ అనిలనే తమ్ముడు ఈ ఊర్లో చదువుకున్న దళిత బిడ్డ డిగ్రీ చదువుకున్నాడు ఏమడిగిండు అనిలు ఈటల రాజేందర్ రాజీనామా చేస్తే హుజూరాబాద్ లో దళిత బంధు వచ్చింది కదా మరి మా ఎమ్మెల్యే రాజీనామా చేస్తే మా నాగారంలో మా నరసంపేటలో అందరికీ దళిత బంధు వస్తుందని అడిగిండు అనిలు అడిగితే అనిల్ని బెదిరిస్తారట ఇట్లా అడిగితే దళిత బంధు రాదని చెప్తారట ఎట్లాడుగుతొస్తుందన్న దళిత బంధు ఇంటికి పంపించొస్తుందా ఎలక్షన్లు వచ్చినప్పుడు ఓడగొడుతొస్తుందా ఒక్క డబుల్ బెడ్రూమ్ ఉందా ఈ ఊర్లో చెప్పు భూమి ఒక్క భర్త చచ్చిపోయిన ఆమెకి నువ్వు ఎమ్మెల్యే అయినాక నాగారంలో ఒక్క పింఛన్ ఇస్తే చెప్పు సుదర్శన్ అట నువ్వు వేసా ఏ శిక్షకైనా నేను ఇంకా వారం రోజులు ఉంటారు అడిగి ఉంటా అంతేగాని 4 పంపించి బెదిరించి రాత్రి పూట వచ్చి టిఆర్ఎస్ వాళ్ళు ముందుగాల కాంగ్రెస్ వాళ్ళు వెనకాల మేము అదే చెప్తున్నాం రాష్ట్రపతి ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ వాళ్ళు ముంగట పోతే టిఆర్ఎస్ వాళ్ళు వెనకపోయారు ఇద్దరు కలిసి ఓటేసిర్రు ఈ జిల్లాలో ఉన్న గిరిజనులు ఆలోచించాలి బీజేపీ ఓ గిరిజన బిడ్డకు సీటు ఇస్తే టిఆర్ఎస్ వాళ్ళు గిరిజనులను ఓడగొట్టేందుకు పనిచేసిర్రు ఎవరు ఎడిదిక్కుంటారో ఒకసారి ఆలోచించమని వేడుకుంటూ వాన పడుతున్నా ఇంత గొప్పగా స్వాగతం పలిచిన మా నాగారం గ్రామ పెద్దలకి ముఖ్యంగా మా సుదర్శన్ అన్న అత్తగారు ఊరు పెద్దలందరికీ
శిరసుక నువ్వు రేపురా, మంచిగా కోళ్ళు మేకలు కోసి దావతి పెట్టు, ఊరందరికి దావతి, మూడు ముచ్చట్లు చెప్పిపో. ఊరు పక్కనున్న 1500 గిరిజనులు దున్నుకుంటున్నటువంటి భూములకి, పోడు భూములకి పట్టాలు ఇస్తామో చెప్పు. శివాలయం ఎప్పటి వరకు కడతావో చెప్పు. ఆ వంటి వాగు మీద కడతా బ్రిడ్జి ఎప్పటి వరకు కడతావో చెప్పు. ఈ మూడు ముచ్చట్లు చెప్పన్నా, నువ్వు ఎప్పుడు వెళ్తే నేను అప్పుడు వస్తా అన్న. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.